నమస్కారం టీఎఫ్సీ స్పిరిచువల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వారఫలాల కార్యక్రమానికి స్వాగతం ఈ వారం ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా వచ్చేసేసి ఆదిత్యాయు స్వామాయ మంగళాయ ఉధాయజ రాహవే కేతవే వేనమహ నవగ్రహ ఫలితాలను నిర్దేశించేటువంటి నవగ్రహాలకు ఆ గ్రహగతుల్ని సవ్యంగా నడిపేటువంటి భగవంతుడికి నమస్కారం చేసుకొని ఈ వారం యొక్క గ్రహాల స్థితిగతులను పరిశీలిద్దాం ముందుగా రవి వృశ్చిక రాశిలో చంద్రుడు వచ్చేసేసి ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తారీఖుల్లో వృషభ రాశిలో తర్వాత రెండు మూడు తారీఖుల్లో మిథునంలో కర్కాటకంలో నాలుగో ఐదో తారీఖుల్లో నాలుగో తారీఖు కూడా కొంత భాగం వృషభంలో మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి మారటం జరుగుతుంది ఆ తర్వాత బుధుడు వచ్చేసేసి రవితో కలిసి వృష్టికంలో అదేవిధంగా గురుడు వచ్చేసేసి శనితో కలిసి మకరంలో నీచిలో శుక్రుడు స్వక్షేత్రంలో తులారాశిలో కుజుడు మిత్రక్షేత్రం అయినటువంటి మీనంలో సవ్యగతిలోకి రావటం రాహుకేతువులు వచ్చేసేసి వృషభంలో రాహు కేతు వృషికంలో రవితో బుధుడితో సంయోగించి ఈ రకమైన గ్రహస్థితిగతులు ఏ ఏ రాసుల మీద ఏ రకమైన ప్రభావాలు సూచిస్తాయి ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు గమనించుకున్నట్లయితే మిథున రాశి వారికి ఈ వారం ఫలితాలు క్రమంగా వచ్చేసి వారాంతానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా వచ్చేసేసి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగురులు దాంతోపాటు చంద్రుడు వ్యయస్థానంలో ఆకస్మిక ప్రయాణాలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కా శ్రమాధిక్యత అధికంగా ఉంటుంది మీరు పడిన శ్రమకు తర్వాత వచ్చేసేసి అనవసరమైనటువంటి దాని గురించి అత్యంత శ్రమకు గురి కావాల్సిన అవసరం అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాల కంటే ఇతరులకు సంబంధించిన విషయాల కోసం మహమాటాల కోసం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవచ్చు అధిక వ్యయం కూడా ఉందని చెప్పవచ్చు ఖర్చు అధికంగా జరిగేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా అష్టమంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క గురు శని ఇద్దరి యొక్క ప్రభావం వలన శారీరక శ్రమ అధికంగా తత్సంబంధంగా వచ్చేసేసి కొంత నిస్సత్సవ బడలిక మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది అయితే శుక్రుడి యొక్క శుభస్థాన స్థితి కొంత అవసరానికి ఏదో ఒక విధంగా ధనం చేతికెందేటువంటి అవకాశం ఉంది మీ అవసరాలకు మీ అవసరాలకు సంబంధించినటువంటి మీరు పెట్టేటువంటి ఖర్చులకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా తత్సంబంధమైనటువంటి ధనం ఆ సమయానికి తగిన విధంగా ఏర్పాటు అవుతూ ఉంటుంది కానీ అది భవిష్యత్తులో రుణం తీర్చవలసినటువంటి పరిస్థితులకు కూడా కారణమవుతుంది అంతేకాకుండా మీకు ఈ రాహు సంబంధమైన స్థితి వ్యయంలో చంద్రుడితో కూడిన కారణం చేత రెండు మూడు తారీఖుల వరకు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో కొంత తీవ్రత రెండు మూడు తారీఖుల వరకు మీకు రాశిలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క వల్ల మానసిక పరమైనటువంటి ఉద్వేగము లేకుంటే మీరు ఒకటి తెలిస్తే దయవం కూడా తెలిసిందన్నట్లుగా పరిస్థితులు కొంత మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది కానీ కుజుడి యొక్క బలం మీ సమర్థతను నిరూపించే విధంగా దోహదకారవుతున్నది శుక్రుడు కుజుడు దాంతోపాటు రవి ఈ ముగ్గురి యొక్క గ్రహాల యొక్క అనుకూలతల వల్ల మీ సమర్థత నిరూపించబడుతుంది కానీ ఖర్చు అధికంగా ఉంటుంది ఈ ఖర్చును కనుక మీరు తట్టుకోగలిగినట్టయితే ఈ వారం విజయవంతమైనటువంటి ఫలితాలను ఇస్తుందనే చెప్పాలి ప్రయాణాలు తప్పవు కొన్ని ఆకస్మికంగా అప్పటికప్పుడు బయలుదేరవలసి వస్తుంది కొన్ని వితరులు పెట్టేటువంటి ఇబ్బందికరమైనటువంటి మొహమాటాలు మిమ్మల్ని తప్పనిసరిగా కొంత ఖర్చుకు గురయ్యేటువంటి అవకాశాన్ని సూచి సూచిస్తున్నాయి దాని విషయంలో జాగ్రత్త పడండి ఈ వారం మీకు అనుకూలమైన ఫలితాల కోసం దక్షిణామూర్తిని ఆరాధించండి దక్షిణామూర్తికి శనగలతో కూడుకున్నటువంటి మాలను సమర్పించండి ఆ విధంగా గురువు యొక్క అనుగ్రహంతో ఆర్థికపరమైనటువంటి జ్ఞానపరమైనటువంటి సమస్యలు తీరేటువంటి అవకాశం ఉంటుంది ఆ తదుపరి ఈ వారం మీకు అదృష్ట సంఖ్యగా అయితే తొమ్మిది చెప్పవచ్చు అంతేకాకుండా ఈ వారంలో మీకు కలిసి వచ్చేటువంటి వర్ణం అయినట్లయితే తెలుపు వర్ణం మంచి సుఫలితాలను ప్రసాదిస్తుంది అని చెప్పి చెప్పవచ్చు